ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి Day 47 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి మనకి ఓవర్ స్మార్ట్ ఫోన్ అండ్ ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్కి ఒక టాస్క్ ఇస్తారు. అది ఎవరు అయితే విన్ అవుతారో వాళ్ళకు ఒక గొప్ప ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ గారు. ఏంటంటే ప్లాస్మాలో మనకు ఒక పిక్ అనేది చూపిస్తారు. దానిలో ఉన్నట్టుగానే మనకి అక్కడ కొన్ని కుషన్స్ అంటే మెత్తలు ఉంటాయి, దాన్ని తీసుకొని ఒక బాక్స్ లాంటిది ఉంటుంది, దాంట్లో వెళ్ళాలన్నమాట పట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అండి దానికి వచ్చేసి మనకి పృథ్వీ సంచాలకుడుగా ఉంటారు. రెండు క్లాన్స్ నుండి అంటే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు ఎవరెవరు ఏ రౌండ్ అప్పుడు ఎవరు ఎంతమంది వెళ్ళాలి అని చెప్పేసి తనే చెప్తామంటారు. సో ఫస్ట్ టైం వచ్చేసి ఇద్దరిని అనౌన్స్ చేస్తారు, ఎవరు అంటే ప్రేరణ అండ్ నబీల్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా రాయల్ క్లాన్ నుండి అవినాష్ అండ్ మహబూబ్ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ప్రేరణ తీసుకుంటుంది, అంటే వాళ్ళు మనకు ఎవరు అంటే ఓచు క్లాన్ వాళ్ళు విన్ అయినట్టు. సెకండ్ టైం వచ్చేసి ఒకరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పేసి చెప్తారు. అక్కడ వచ్చేసి నైనిపాని అండ్ నిఖిల్ ఇద్దరు వెళ్తారు. అక్కడ వచ్చేసి మనకి నిఖిల్ విన్ అవుతాడు, నైనిపాని దగ్గర నుండి తను లాగేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. థర్డ్ టైం వచ్చేసి ముగ్గురు అని చెప్తారు, నిఖిల్, యష్మి అండ్ నబీల్. మనకి రాయల్ క్లాన్ నుండి వచ్చేసి మహబూబ్, రోహిణి అండ్ గౌతమ్. ఇక్కడ వచ్చేసి థర్డ్ రౌండ్లో మనకి రోహిణి విన్ అవుతుంది, అంటే రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అవుతారనమాట. ఫోర్త్ టైం వచ్చేసి ఒక్కరే వచ్చేసి మనకి తేజ అండ్ ప్రేరణ, తేజ విన్ అయిపోతాడు. ఫిఫ్త్ రౌండ్లో వచ్చేసి అందరు వెళ్ళాలి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రౌండ్లో రెండు టూ టైమ్స్ వచ్చేసి అందరూ వెళ్ళాలన్నట్టు. అక్కడ వచ్చేసి రాయల్ క్లాన్ వాళ్ళే విన్ అవుతారండి. టోటల్గా టాస్క్ అంతా వచ్చేసి రాయల్ క్లాన్ వాళ్ళే విన్ అవుతారు. మీకు ఒక గొప్ప ప్రయోజనం ఉంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఏంటంటే మనకి ఓచి క్లాన్ నుండి ఇద్దరిని మెగా చీఫ్ కంటెంట్ నుండి తీసేయాలి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అక్కడ వచ్చేసి ఇక మనకి తెలిసిందే కదా నిఖిల అండ్ నబీల్ ఇద్దరిని స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి డిస్కషన్ చేసేసుకొని తీసేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి మనకి ఓవర్ స్మార్ట్ హౌస్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఇక వచ్చేసి మణికంఠ, ప్రేరణ, యష్మి, విష్ణు మనకి ఓచి క్లాన్ నుండి, రాయల్ క్లాన్ నుండి అందరూ మెగా చీఫ్ కంటెంటర్స్ కోసము పోటీ పడాలి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారన్నమాట. ఇంకా వచ్చేసి అండి మనకి కొండా కాకి కొండదాన అనే సాంగ్ తోటి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది, అంటే 47th డే అంటే ఈ రోజు డే అనేది స్టార్ట్ అయిపోతుంది. విన్నర్ ప్రైజ్ మనీ అనేది పెంచుకోవడానికి హెయిర్ రైజింగ్ అనే ఛాలెంజ్ ఉంటుంది చాయిస్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. మనకి అవినాష్ అండ్ పృథ్వీరాజ్ది 3 ఫోటోస్ పిక్స్ ఇచ్చేసి 25,000, 50,000, 1 lakh అని చెప్పేసి ఇస్తారు. సో ఆ మోడల్గా ఏంటి అని అంటే హెయిర్ స్టైల్ కానివ్వండి, గడ్డము, మీసం తీయడము అవన్నీ చేయించుకుంటే ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క రకంగా హెయిర్ స్టైల్కి ఒక్కొక్క ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ అనేది మనకి విన్నింగ్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. పృథ్వీరాజ్ అనేది ఒప్పుకోవడం అండి తను చేయించుకోడు, బట్ అవినాష్ వచ్చేసి 50,000 దానికి సెలెక్ట్ చేసుకొని తను చేయించుకుంటాడనమాట. టోటల్గా వచ్చేసి ఇక్కడ 39,16,000 అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది 50,000 ప్రైజ్ మనీ కాబట్టి. సో ఇంకా వచ్చేసి అండి వీళ్ళ లక్ ఏంటంటే మరో 2 అవర్స్ అనేది కిచెన్లో వాళ్ళు కుకింగ్ చేసుకోవడానికి అనేది యాడ్ చేస్తారు. సో నిన్న 2 అవర్స్, ఈరోజు 2 అవర్స్, టోటల్గా 4 అవర్స్ అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ టాస్క్. ఫ్రీడమ్ టాస్క్లో ఏంటంటే మనకి ఒక డ్రమ్ లాంటి దాంట్లో థర్మోకోల్ బాల్స్ వేసేసి అందులో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ వేసేసారు. మనకి దివాళీ ఆఫర్ ఉంది కదా అండి ఫ్రీడమ్ది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి గోల్డ్ కాయిన్ వస్తుంది అని చెప్పేసి మనకి ఫ్రీడమ్ ఆయిల్ పెట్టారు కదా దివాళీ ఆఫర్ అని చెప్పేసి. సో అదే అన్నమాట టాస్క్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఆ డ్రమ్లో ఉంచి గోల్డ్ కాయిన్స్ తీసుకొస్తారో ఎక్కువగా వాళ్ళకి ఇద్దరికి పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి 1 ఇయర్ పట్టు అంటే మంత్లీ 5 లీటర్స్ అనేది ఫ్రీడమ్ ఆయిల్ అనేది ఫ్రీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నబీల అండ్ పృథ్వీరాజ్, హరితేజ అండ్ రోహిణి పార్టిసిపేట్ చేస్తారు. పృథ్వీరాజ్ అండ్ నబీల్కి వచ్చేసి 45 కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ వస్తాయి, రోహిణి అండ్ హరితేజకు వచ్చేసి 35 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ పృథ్వీ అండ్ నబీల్ విన్ అయిపోయారు కాబట్టి వారిద్దరికి 1 ఇయర్ ప్రతి నెల 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది వాళ్ళకి.
ఇంకొక టాస్క్ వచ్చేసి పట్టుకో లేదా తప్పుకో అని చెప్పేసి టాస్క్ ఇచ్చారు. మెగా చీఫ్ కంటెంటర్ టాస్క్ అన్నమాట ఇది. దీనికి వచ్చేసి మనకి నిఖిల్ సంచాలకుడుగా ఉంటారు. సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో చిన్న బోన్ లాంటిది పెట్టేశారు. ఆ బోన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఇద్దరిని మెగా చీఫ్ కంటెంటర్ నుండి తీసేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసానండి, మనకి 5 టైమ్స్ మనకి గౌతమే పట్టేసుకున్నాడు, 1 టైము మణికంఠ పట్టుకున్నాడు. మణికంఠ వచ్చేసి తను చెప్పింది కరెక్ట్గా అనిపించలేదు, హరితేజ అండ్ తేజ అని చెప్పేసి మళ్ళీ తర్వాత గౌతమ్ని అండ్ తేజని తీసేస్తే. సో నిఖిల్ అది యాక్సెప్ట్ చేయక తేజ అండ్ హరితేజనే తీసేస్తాడనమాట మెగా చీఫ్ కంటెండర్ నుండి. ఇంకా చివరికి వచ్చేసరికి అండి మనకి గౌతమ్ అండ్ గంగవ్వ ఇద్దరే మిగిలేస్తారు. ఇంకా గంగవ్వ వచ్చేసి అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు, అంత తీసుకొని ఫైటింగ్ చేయలేదు కాబట్టి అక్కడ గౌతమ్కే వెళ్ళిపోతుంది బోన్ అనేది. సో ఈ వీక్ మనకి 8th వీక్ వచ్చేసి మెగా చీఫ్ కంటెండర్గా గౌతమ్ వచ్చేసాడనమాట. సో తను వచ్చాక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా 8th వీక్ ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఏ వర్క్ ఉన్నా కానీ మగవాళ్ళే చేస్తారు. మీకు కుకింగ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా చేసుకుని తినాలనిపిస్తే మీరు చేసేసుకోవచ్చు, ఆ ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. సో వాళ్ళకి ఏంటంటే ఈ 8th వీక్ అంతా ఫుల్ రెస్ట్ వీక్ అన్నమాట, చాలా మంచి ఆఫరే. కాకపోతే ఏంటంటే అది మన ముందు నామినేషన్స్లో కాకుండా చూసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి టకటకటకమని మనకి టాస్కులు ఛాలెంజెస్ పెట్టేసి మెగా చీఫ్ ఎవరనేది చేసేసారు, ఎక్కువగా ల్యాగ్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం. ఇంకా